తప్పే. నీ కోపం వచ్చిందని నాకు తెలుసు. సారీ సత్య, ప్లీజ్. చూడండి, నాకెవరి మీద ద్వేషం లేదు. దయచేసి నా వెంట పడకుండా ఉండండి. నా దారిని వదిలేస్తే నాకు అంతే చాలు. సత్య, తీసుకో సత్య. ఇలా టెక్స్ట్ బుక్ మొత్తం కాపీ చేసుకోవాలంటే ఎంత స్పీడ్గా రాసినా కనీసం 20 రోజులు పడుతుంది. ఇది మా అన్నయ్యది, నువ్వు యూజ్ చేసుకో. అంటే నాకు పుస్తకం కొనుక్కునే గతి లేదు అనుకుంటున్నారా? చచ్చా, అలా అని కాదు. చూడండి, నేను టెక్స్ట్ బుక్ చూసి కాపీ చేసుకోవడం లేదు, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఇలా చీటికి మాటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయద్దు ప్లీజ్. నీకు ఇది ఆఖరిసారిగా చెప్తున్నాను. ఇంకోసారి దాంతో కలిసి తిరిగావని తెలిస్తే ఏంటి, నరికేస్తా. దాంచేస్తాయట్రా. మాధురి, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసు. ఇంకోసారి వాడితో కలిసి తిరిగావంటే ఏంట్రా, ఏం చేస్తావురా? నాకు ఇష్టం వచ్చిన వాడితో కలిసి తిరుగుతాను. నువ్వెవరు అడగడానికి? నువ్వు నాకేమన్నా బాస్వా? మాధురి, నువ్వు కొట్టు తిట్టు, నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ నువ్వు మాత్రం నాతోనే ఉండాలి. నువ్వు నాకు దూరం అయిపోతే నేను మెంటల్ అయిపోతాను. మాధురి, మెంటల్ అయ్యేదేంట్రా? ఆల్రెడీ నువ్వు మెంటలే. సచ్చా, నీతో మాట్లాడాలి ప్లీజ్. సచ్చా, సచ్చా ప్లీజ్, నీతో మాట్లాడాలి. సత్య, సత్య, సత్య ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. సత్య, నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగు సత్య. సత్య, నీతో విషయం చెప్పాలి. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? ఎందుకంటే నన్ను ఇలా హింసిస్తున్నారు. అది కాదు సత్య. సత్య చూడు, చేతి ఏమిటో తెలుసా? బ్లేడ్. చేతి ఏమిటో తెలుసా? బ్లేడ్. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఇలాగే కోసుకుంటూ ఉంటాను. ఏమిటో చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి. చూడు, నువ్వు నన్ను లవ్ చేస్తానని ఎవరికి ఇలా కోసుకుంటూనే ఉంటా. నీకేమైంది? నీకేమైనా పిచ్చ కింద ఏంటి? అవును, నాకు పిచ్చ కింద. చెప్పు, నువ్వు లవ్ చేస్తావా చేయవా? మాధురి, ఏంటి రక్తం? రే, పోరా ఇక్కడి నుంచి. నేను ఇతను లవ్ చేస్తున్నాను, ఇతనంటే నాకు ఇష్టం, నువ్వేం చేస్తావురా? కాలేజ్ కుర్రోడు కిస్సుకి పట్టాడు దేఖో రే. టీనేజ్ హుషారు దెబ్బకి పర్రారు పకడో రే. సత్యా అన్నప్పుడు సార్ రారా? ఎవరయ్యా నువ్వు? ఎవర్రా వీళ్ళంతా? తెలిసి రారా. నాన్న, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఇంత రాత్రి అప్పుడు ఎక్కడికి రా? అది కాదు నాన్న, మీరు వస్తున్నా. వెళ్ళండి, వెళ్ళండి నాన్న. రారా. అయ్యో, ఏమిటి ఏమిటి హడావిడంతా? ఎవరే వాళ్ళంతా? ఏమనండి, నాకు భయంగా ఉంది. ఉన్నాను కదరా,
చూడు సత్య, నేను ఎవరో ఏమిటో నీకు చెప్పనవసరం లేదు. ఏదో మా ఏరియా పురోహితుని కొడుకు అని బుద్ధి చెప్పడానికి వచ్చాను. మా తమ్ముడు కాలేజీలో అదేవోతో మాధురి అనే అమ్మాయి మీద మనసు పడ్డాడు. మాది లవ్ చేసే వంశం కాదు, రేప్ చేసే వంశం. ఏదో తెలుసో తెలియకో మా తమ్ముడు లవ్ చేశాడు. వాడి మూడ్ అవుట్ అయిందనుకో నా మూడ్ అవుట్ అవుద్ది, నా మూడ్ అవుట్ అయిందనుకో ఈ ఏరియా మూడ్ అవుట్ అయిపోద్ది. అర్థమైందా? ఓయ్ పడుకో. సత్య, నువ్వు బాగా ఆలోచించే మాట అంటున్నావా? అవును మాధురి, కాలేజీలో నాతో మాట్లాడుకో. ఆ దీనాకి తెలియకుండా మనం ఇక్కడే కలుసుకుందాం. అలా అయినా వాడికి తెలిసిపోవచ్చు. వద్దు సత్య, నన్ను మర్చిపో, నువ్వు సుఖంగా ఉండు. మాధురి, అంత మాటలకు మాధురి, నిన్ను మర్చిపోవడం నాకు ఈ జన్మలో సాధ్యం కాదు. ఆ దీనాన్ని ఎదిరించి బతకడం కూడా నీకు ఈ జన్మలో సాధ్యం కాదు. రేపు మన పెళ్ళైన తర్వాత ఎవరైనా నిన్ను భయపెట్టి నీ భార్యని రాత్రికి పంపించు అంటే నువ్వు నిజమే మాట్లాడుతున్నాను. ఇలా భయపడేవాడిని ప్రేమిస్తున్నాను చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది. సత్య, అటు చూడు, అవి సాధు జంతువులు ఎలా కష్టపడుతున్నాయి. అది ఇక్కడ చూడు, తేనెటీగలు ఎంత సుఖంగా బతుకుతున్నాయి. ఆ ఎద్దుల్ని ఎంత కొట్టినా ఎదురు తిరగలేవు. అది ఈ తేనెటీగల్ని కొడితే. సత్య, ఇలా భయపడుతూ నిత్యం చావడం కంటే ఒకేసారి చచ్చిపోవడం మంచిది. నాలుగు రోజులు బతికిన సింహంలా బతకాలి. నీ చేయి చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉందో. కానీ ఏం లాభం, నీకు ధైర్యమే లేదే. నీ చేతితో వాడిని ఒక్కసారి కొట్టి చూడు, దెబ్బకి సమాధి అయిపోతాడు. హాయ్, అక్కడ చూడరా పంతులు లోటర్ ఉన్నాడు. ఇల్లది ఎంత బాగుంది. హేలీ అబ్బా వాడు. హాయ్ బ్యూటీ. సచ్చ, వాళ్ళు టీస్ చేస్తున్నారు. వెళ్ళి సచ్చ, నాలుగు తన్ను ఒక్కసారి కొట్టి చూడు. రౌడీస్ అంటే ఏంటో నీకు అర్థం అవుతుంది. భయపడకు, ధైర్యంగా వెళ్ళు. వెల్డన్ సత్య, వెల్డన్. చూసావా, ఇంతే ప్రపంచం. ఇదే రౌడీజం, ఇదే రౌడీజం, ఇదే రౌడీజం, ఇదే రౌడీజం, ఇదే రౌడీ. చెదిరిస్తే కాళ్ళు పడతారు, భయపడితే జుట్టు పట్టుకుంటారు. దేనికి భయపడకుండా ఎవడు ముందుకు వెళతాడో వాడే రౌడీ, వాడే రౌడీ, వాడే రౌడీ, వాడే రౌడీ, వాడే రౌడీ, వాడే రౌడీ, వాడే రౌడీ. బ్రహ్మాండంగా ఉందా డాన్స్? గురు అటు చూడరా. ఏయ్ పంతులు, నీ యవ్వ తరాయిట్ తరాయిట్. వెళ్ళి సచ్చా, వాడు చావకుట్టు. వెళ్ళు, ఈ రోజు నువ్వు ఫినిష్ రా. ఇదిగో చైన్ తీసుకో, వెళ్ళి కొట్టు, వాళ్ళ రక్తం కలచుడు. Thank you.
బిజినెస్. ఈ గొడవంతా చేసింది సత్యనే. అరెస్ట్ హిమ్.